गुंडे मार्पिड़ चिकित्सलकु टीटीडी पद्मावती आस्पत्रि वेदिकगा निलुस्तों ताजागा टीटीडी पद्मावती हास्पिटल्लो आरोव गुंडे मार्पिड़ आपरेशन जरिगिंदी गुंटूरुलो 19 ఏళ్ల युवकुडिकी ब्रेन डेड कावटंतो अक्कडि नुंचि प्रत्येक चापर्लो तिरुपतिकी गुंडेनु तरलिंचारु सीएम वैएस जगन्मोहन रेड्डी प्रत्येकंगा चापर्नु एर्पाटु चेशारु अनंतरं पद्मावती आस्पत्रिलो 33 ఏళ్ల व्यक्तिकी हार्ट ट्रांस्प्लांटेशन चेशारु वैद्युलु सीएम जगन चोरवतोने 2 ఏళ్ల కిందట టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో పద్మావతి హార్ట్ హాస్పిటల్ ఏర్పాటైంది 2 ఏళ్లలో 1900 గుండె ఆపరేషన్లు చేశారు దేశం నలుమూలలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా తిరుపతికి రోగులు వస్తూ ఉంటారు పద్మావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనతి కాలంలోనే ది బెస్ట్ గా గుర్తింపుని తెచ్చుకుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ మూర్తి అందిస్తారు మూర్తి అనుత్రి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి హార్ట్ కేర్ సెంటర్ లో మరొక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే ఈ యొక్క పల్నాడు జిల్లా చిలకలూరుపేట చెందినటువంటి కట్ట కృష్ణ అనే వ్యక్తి సంబంధించి యాక్సిడెంట్ గా కావడంతో బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది ఈ నేపథ్యంలో అతని తల్లిదండ్రులు అవయవ దానానికి అంగీకరించారు అతనికి సంబంధించినటువంటి హార్ట్ ను తిరుపతిలో ఉన్నటువంటి ఒక 33 ఏళ్ల యువకుడుకు ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా తిరుపతిలో ప్రారంభించినటువంటి ఈ యొక్క తిరుపతిలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 4 ఆపరేషన్లు పూర్తి చేసుకుని 5 ఆపరేషన్లు జరగబోతోంది ఇప్పటి వరకు చిన్నపిల్లలకు సంబంధించి 1900 ఆపరేషన్లు విజయవంతంగా చేయడం జరిగింది తిరుపతి పద్మావతి హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభించిన తర్వాత 1900 ఆపరేషన్లు విజయవంతంగా జరగడం 5వ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి మరికొద్ది సేపట్లో ఈ యొక్క హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి సర్వం సిద్ధం చేశారు ఇప్పటికే గ్రీన్ ఛానల్ ద్వారా హెలికాప్టర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపయోగించేటువంటి హెలికాప్టర్ సాయంతో రేణుగుంట విమానాశ్రయానికి హార్ట్ ను తీసుకురాబోతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపయోగించేటువంటి అధికారికంగా ఉపయోగించేటువంటి హెలికాప్టర్ ను ఒక వ్యక్తి ప్రాణాలు మరొకరికి పునర్జన్మ ప్రసాదించేందుకు ఉపయోగించడం అనేది రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు ఈ రోజు 5వ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది తిరుపతిలో పద్మావతి హార్ట్ కేర్ సెంటర్ లో చేయబోతున్నారు థాంక్యూ మూర్తి